ఇది మనకు కంప్యూటర్ కీబోర్డ్. F1 నుండి F12 వరకు ఫంక్షనల్ కీస్ అంటాం. 1 నుండి 0 వరకు గల కీస్ను నెంబర్ కీస్ అంటాం. క్యూ నుండి పి వరకు గల కీస్ను టాప్ రో పొజిషన్ అంటాము. ఏ నుండి సెమికోలన్ వరకు గల కీస్ను మిడిల్ రో లేదా హోమ్ పొజిషన్ అంటాం. జెడ్ నుండి స్లాష్ వరకు గల కీస్ను బాటమ్ రో పొజిషన్ అంటాము. ఈ 5 రోస్ను కలిపి ఆల్ఫాబెట్ కీస్ అంటాం. టాప్ రోలో 10 కీస్ ఉంటాయి, హోమ్ రోలో కూడా 10 కీస్ ఉంటాయి, అదేవిధంగా బాటమ్ రోలో కూడా 10 కీస్ ఉంటాయి. టైపింగ్ రానివారు 1-2 చేతి వేళ్ళను ఉపయోగించి టైపింగ్ చేస్తుంటారు. ఇప్పుడు మనం మన 10 చేతి వేళ్ళను ఉపయోగించి టైపింగ్ చాలా ఈజీగా స్పీడ్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. హోమ్ పొజిషన్ ఫ్రెండ్స్, మన 2 చేతులు 10 వేళ్ళు ఉంటాయి కదా, వీటిలో బొట్టం వేళ్ళు ఉపయోగించి స్పేస్ బార్ను ప్రెస్ చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్లో 4 వేళ్ళు ఉంటాయి మరియు రైట్ హ్యాండ్లో 4 వేళ్ళు ఉంటాయి. మొత్తం వేళ్ళను కలిపితే 4+4 8 వేళ్ళు అవుతాయి. ఈ 8 వేళ్ళను ఉపయోగించి కీబోర్డ్లోని ఒక్కొక్క రోలో గల 10 కీస్లను మన చేతి 10 వేళ్లతో చాలా ఈజీగా స్పీడ్గా టైపింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకుందాం. ఇది మన చేతి లెఫ్ట్ హ్యాండ్. లిటిల్ ఫింగర్తో ఏ మీద ప్రెస్ చేయాలి, రింగ్ ఫింగర్తో ఎస్ మీద ప్రెస్ చేయాలి, మిడిల్ ఫింగర్తో డి మీద ప్రెస్ చేయాలి, ఫోర్ ఫింగర్తో ఎఫ్ మీద ప్రెస్ చేయాలి, జి మీద కూడా ప్రెస్ చేయాలి. అదేవిధంగా రైట్ హ్యాండ్, లిటిల్ ఫింగర్తో సెమికోల మీద ప్రెస్ చేయాలి, రింగ్ ఫింగర్తో ఎల్ మీద ప్రెస్ చేయాలి, మిడిల్ ఫింగర్తో కే మీద ప్రెస్ చేయాలి, ఫోర్ ఫింగర్తో జే మీద ప్రెస్ చేయాలి మరియు హెచ్ మీద కూడా ప్రెస్ చేయాలి. ఇట్లా ఏ రోస్ మీద టైపింగ్ ప్రాక్టీస్ చేసినా మనం హోమ్ పొజిషన్లో ఉండేట్టు మాత్రం తప్పనిసరిగా చూసుకోవాలి. మరి ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేద్దామా ఫ్రెండ్స్? ఏఎస్డిఎఫ్జి స్పేస్ సింపుల్ ఎల్కేజీ హెచ్ స్పేస్ 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 ఏఎస్డిఎఫ్జి స్పేస్. ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ ప్రాక్టీస్గా మొదటి రోజు ఒక 5 నిమిషాలు చేయండి, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ తర్వాత 10 నిమిషాలు పావుగంట అరగంట ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మిడిల్ రో మీద మీకు కమాండ్ వస్తుంది. టాప్ రో పొజిషన్, క్యూ నుండి పి వరకు గల కీస్ను టాప్ రో పొజిషన్ అంటాము. మనం హోమ్ పొజిషన్లో ఏ విధంగా మన చేతి 10 వేళ్ళను ఉపయోగించి టైపింగ్ ప్రాక్టీస్ చేసామో ఫ్రెండ్స్, అదేవిధంగా టాప్ రో పొజిషన్లో కూడా ఈ విధంగా ఉంచాలి ఫ్రెండ్స్. లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్తో క్యూ మీద ప్రెస్ చేయాలి, రింగ్ ఫింగర్తో డబ్ల్యూ మీద ప్రెస్ చేయాలి, మిడిల్ ఫింగర్తో ఈ మీద ప్రెస్ చేయాలి, ఫోర్ ఫింగర్తో ఆర్ మీద ప్రెస్ చేయాలి, టీ మీద కూడా ప్రెస్ చేయాలి స్పేస్ బార్, రైట్ హ్యాండ్ థంబ్తో ప్రెస్ చేయాలి. అదేవిధంగా రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్తో పి మీద ప్రెస్ చేయాలి, రింగ్ ఫింగర్తో ఓ మీద ప్రెస్ చేయాలి, మిడిల్ ఫింగర్తో ఐ మీద ప్రెస్ చేయాలి, ఫోర్ ఫింగర్తో యు మీద ప్రెస్ చేయాలి మరియు వై మీద కూడా ప్రెస్ చేయాలి. ఈ విధంగా మన టాప్ రో పొజిషన్ ఉంటుంది ఫ్రెండ్స్. మరి టాప్ రో పొజిషన్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేద్దామా ఫ్రెండ్స్? క్యూడబ్ల్యూఈఆర్టీ స్పేస్ పిఓఐయుఐ స్పేస్ క్యూడబ్ల్యూఈఆర్టీ స్పేస్ పిఓఐయుఐ స్పేస్ క్యూడబ్ల్యూఈఆర్టీ స్పేస్ పిఓఐయుఐ స్పేస్ క్యూడబ్ల్యూఈఆర్టీ స్పేస్ పిఓఐయుఐ స్పేస్. ఫ్రెండ్స్ ఈ టాప్ రోను కూడా కొద్ది కొద్దిగా దాదాపు 1 గంట ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీకు కీబోర్డ్ మీద గ్రిప్ వస్తుంది. బాటమ్ రో పొజిషన్, జెడ్ నుండి స్లాష్ వరకు గల కీస్ను బాటమ్ రో పొజిషన్ అంటాము. మన చేతి 10 వేళ్ళను ఉపయోగించి ఏ విధంగా హోమ్ రోలో 10 కీస్ మీద టైపింగ్ ప్రాక్టీస్ చేసాము ఫ్రెండ్స్, అదేవిధంగా టాప్ రోలో కూడా మన చేతి 10 వేళ్ళను ఉపయోగించి 10 కీస్ మీద టైపింగ్ ప్రాక్టీస్ చేసాము ఫ్రెండ్స్. బాటమ్ రోలో కూడా మన చేతి 10 వేళ్ళను ఉపయోగించి టైపింగ్ ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. హోమ్ పొజిషన్ నుండి బాటమ్ రో పొజిషన్ లోకి వచ్చి మన చేతి వేళ్ళను 10 కీస్ మీద ఉండేటట్లుగా చూసుకొని లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్తో జెడ్ మీద ప్రెస్ చేయాలి, రింగ్ ఫింగర్తో ఎక్స్ మీద ప్రెస్ చేయాలి, మిడిల్ ఫింగర్తో సి మీద ప్రెస్ చేయాలి, ఫోర్ ఫింగర్తో వి మరియు బి మీద ప్రెస్ చేయాలి స్పేస్. అదేవిధంగా రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్తో స్లాష్ మీద ప్రెస్ చేయాలి, రింగ్ ఫింగర్తో ఫుల్ స్టాప్ మీద ప్రెస్ చేయాలి, మిడిల్ ఫింగర్తో కామా మీద ప్రెస్ చేయాలి, ఫోర్ ఫింగర్తో ఎం మీద ఎన్ మీద ప్రెస్ చేయాలి. ఈ విధంగా మన చేతి వేళ్లను 10 కీస్ మీద ఉండేటట్లు చూసుకుంటూ టైపింగ్ ప్రాక్టీస్ చేద్దామా ఫ్రెండ్స్? జెడ్ ఎక్స్ఈబిబి స్పేస్ స్లాష్ ఫుల్ స్టాప్ కామా ఎంఎన్ స్పేస్ జెడ్ ఎక్స్ఈబిబి స్పేస్ స్లాష్ ఫుల్ స్టాప్ కామా ఎంఎన్ జెడ్ ఎక్స్ఈబిబి స్పేస్ స్లాష్ ఫుల్ స్టాప్ కామా ఎంఎన్ జెడ్ ఎక్స్ఈబిబి స్పేస్ స్లాష్ ఫుల్ స్టాప్ కామా ఎంఎన్. ఈ రోజు కూడా 1 గంట వరకు ప్రాక్టీస్ చేయండి. మీరు పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తే 1 ఆర్ 2 డేస్లో కీస్ మీద కమాండ్ వస్తుంది. మన చేతి వేళ్ళు హోమ్ పొజిషన్లో ఉన్నాయా లేదా చూపించేందుకు ఎఫ్ కింద ఒక అడ్డుగీత ఉంటుంది, అదేవిధంగా జే కింద కూడా ఒక అడ్డుగీత ఉంటుంది ఫ్రెండ్స్. ఎఫ్ ని మన ఫోర్ ఫింగర్తో ప్రెస్ చేసినప్పుడు ఈ అడ్డుగీత తాకుతూ ఉంటుంది, అదేవిధంగా జేని ప్రెస్ చేసినప్పుడు కూడా తాకినట్లుగా అనిపిస్తుంది. ఈ విధంగా మన చేతి వేళ్ళు ఎఫ్ ని మరియు జేని తాకినట్లుగా ఉంటే మనం హోమ్ పొజిషన్లో ఉన్నట్లుగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మనం టైపింగ్ చేసేటప్పుడు మన హ్యాండ్స్ పొజిషన్ ఎప్పుడు కూడా హోమ్ పొజిషన్లో ఉండేటట్లు చూసుకోవాలి. మన హోమ్ రో పొజిషన్ బాగా ప్రాక్టీస్ అయితే ఆటోమేటిక్గా టైపింగ్ 80% వచ్చినట్లే ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేసిన మిడిల్ రో, టాప్ రో, బాటమ్ రోలను కవర్ చేస్తూ ఒక ఎక్సర్సైజ్ చేద్దాం.
THE space QUICK space BROWN space FOX space JUMPS space OVER space THE space LAZY space TOG full stop. ఇట్లా ఇనిషియల్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. మరి చివరగా ఆల్ఫాబెట్ కేస్ మీద ప్రాక్టీస్ చేద్దామా ఫ్రెండ్స్. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. ఇట్లా ఇనిషియల్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత చిన్న చిన్న పదాలు టైప్ చేయండి. ఆ తర్వాత టెక్స్ట్ బుక్స్ లోని లైన్స్ కానీ న్యూస్ పేపర్ లోని లైన్స్ కానీ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా టైపింగ్ స్పీడ్ గా ప్రాక్టీస్ అవుతుంది. మనం టైపింగ్ చేసేటప్పుడు కంప్యూటర్ స్క్రీన్ మాత్రం అసలు చూడవద్దు. టైపింగ్ బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత కంప్యూటర్ స్క్రీన్ చూసినా ప్రాబ్లం లేదు. కాబట్టి కీబోర్డ్ని చూస్తూ మనసులో అనుకుంటూ ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా టైపింగ్ స్పీడ్గా ప్రాక్టీస్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.